హలో హలో బ్రహ్మానందం గారు వస్తారనుకున్నాం సార్. మీరెవరు? గౌతమ్ గారు, వెళ్ళి మీ నాన్న పంపించు. నిన్నే ఏంటి అలా చూస్తున్నావు? బ్రహ్మానందాన్ని గౌతమ్ అనుకున్నారు కదా, యంగ్ లుక్. అసలు మేము మామూలుగా అసలు గురూజీ ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్రెస్సింగ్ అక్కడ అదే అంటే ఇప్పుడు ఇది ఉందని తెలిసి రాత్రి షాపింగ్ చేసి చాలా హత్య. నీ సినిమా చూసిన తర్వాత ఎందుకని? ఎందుకనేంటయ్యా, ఎందుకనేంటి? మీరు చేసిందండి, వెంకటేష్ గారు చేసిందండి ఈ సినిమాలో క్యారెక్టర్. ఏం క్యారెక్టర్ చేశాడు ఆయన? క్యారెక్టర్ చేశారు కదా సార్. మీరు నత్తోడు క్యారెక్టర్ చేశారు కదా, చేశారు కదా, చేశారు. మీ ఇద్దరు చేత ఆయన చేయించాడు కదా. ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు నోర్మోయ్ చెప్పింది వినంతే. ఈ గొడవంతా దేనికండి? మీరు కళ్ళు తెచ్చ బండి నడపండి. ప్రపంచం తల్లకిందులైనా సరే నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అది మారదు. నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు దారి చూపించు. సరే తిన్నగా వెళ్ళండి. చూశారుగా? చూసావు. చంటి సినిమాలో ఆ క్యారెక్టర్ నేను చేశాను కదా. అవును, సేమ్ క్యారెక్టర్ వెంకటేష్ గారు చేయించారు మీరు. అంటే గురూజీ ఆయనేమో నాకంటే బాగా చేశాడు, నేను చాలా గొప్పగా చేశాను ఫీల్ అయితే అద్భుతంగా చేసి మొత్తం అంతా రెండు రాష్ట్రాల ప్రజలు వెంకటేష్ గారు F3లో రేజికెట్ క్యారెక్టర్ ఇరగదీశాడని వచ్చింది. ఒక మాట చెప్పాలి కదా నాకు. కాదు, ఏంటి కాదు అంత. ఆ పోనీ సార్, మీరు చెప్పినట్టే ఉండండి. ఒకసారి ఆయన అడగండి, అహనా పెళ్ళంట్లో నత్తడి క్యారెక్టర్ చేశాను కదా నేను, చూడండి. ఆ విషయం నేను చెప్తాను బాబు, మీరు అంత దూరం తెలుసుకుంటాం. ఈ చుట్టుపక్కల నాలుగు జిల్లాల వాళ్ళు ఎవరు? ఈ కుమ్మంత ఒక్కరు. అంటే మీరు అలా చేశారు, మేము దాన్ని కొద్దిగా మనోడితో డాన్సులు చేపిస్తూ కొద్దిగా వరుణ్ చెప్పేవారు. కాదు అంత అరుపులేదు. చంటి మాది, నేను చేస్తాను, నేను చేస్తాను. చేయటం తప్పే ఉంది, తప్పే ఉంది, తప్పే ఉంది, తప్పే ఉంది, తప్పే ఉంది, తప్పే ఉంది సార్. అహనాపే ఆయన ఏంటండి అంటున్నాడు? అరే మీ ఇద్దరు చేస్తే మీకు దండం పెడతా, మీ దూరంగా ఉండండి. కానీ ఎక్సలెంట్ గా చేశారు వెంకటేష్ గారు, సూపర్ గా చేశారు. కానీ ఒకటి, మీ ఇన్స్పిరేషన్తోనే ఇవన్నీ వస్తాయి అది మాత్రం డౌటే లేదు. అసలు మీ ఇన్స్పిరేషన్ తో మా కామెడీ అనేది మిమ్మల్ని చూసిన తర్వాతే, సో ఆ ఇన్స్పిరేషన్ తో చేసాము. ఇవాళ ప్రేక్షకులు ఇంత సూపర్ గా రిసీవ్ చేసినందుకు, డైరెక్టర్ గారు మళ్ళీ కన్సీవ్ చేసినందుకు. రండి సార్, మీరు అసలు టోటల్ గా ఇది ఐఫిల్ టవర్. కూర్చోండి సార్. వెంకటేష్ గారు, వరుణ్ డైరెక్టర్ గారు, ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ ఫస్ట్. నాకు ఈ సినిమా చాలా బాగుంది, చాలా గొప్పగా ఉంది అని, ఎందుకంటే చాలా సినిమాలు ఉంటాయి, చాలా సినిమాలు బాగుంటాయి. నాకు ఆనందంగా ప్రత్యేకంగా ఉన్నది ఎందుకంటే కామెడీని ఒక అద్భుతంగా పండించారు. కామెడీని పండించటానికి ఒక దిట్ట వచ్చాడు ఆఫ్టర్ లాంగ్ టైం. అప్పట్లో మా గురువుగారు జంజాల గారి దగ్గర నుంచి, తర్వాత వచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి గారు కానీ, డివి సత్యనారాయణ గారు కానీ, తర్వాత రాలింగ నరసారావు గారు, వైట్ల సిన్ను గారు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. కామెడీ అద్భుతంగా పండించారు. ఆ తర్వాత ఆ వరుసలో మళ్ళీ వాళ్ళ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా కామెడీతో సినిమా హిట్ చేయొచ్చు, కథతో పాటు కామెడీ ఎక్కువ డామినేట్ చేస్తే హాయిగా నవ్వుకుంటూ ప్రశాంతంగా ఉంటారు. ఆఫ్టర్ కరోనా ఇంత హాయిగా నవ్వించిన ఆ ఖ్యాతి, దట్ క్రెడిట్ గోస్ టు అనిల్ రావిపూడి. వాడు వెంకటేష్ గారికి కొట్టిన పిండి కామెడీ.
ఎప్పటి నుంచో చేసుకొస్తున్నారని. మనవాడు వరుణ్, వరుణ్ చేత వరుణ్ అసలు జనరల్గా మాట్లాడటమే చాలా తక్కువ, తన యాక్టింగ్ వరకు అది చేసి సైలెంట్. దాంతోపాటు కామెడీ చేయటం, కామెడీ చేయడంతో పాటు నత్తిడి చేయటం, ఇన్ని పాపం వాడిని ఎంత హింస పెట్టింటో అర్థమైంది. సార్, మీ వీడియోలో చూసాను నేను, సీరియస్గా ఏది చూసినా కూడా క్యారెక్టర్ చూడటం వేరు. దట్ షోస్ హిస్ మెగ్నానిమిటీ. వెంకటేష్ గారు, మీ క్యారెక్టర్స్, మీ ఎక్స్ప్రెషన్స్ చూసామండి అని చెప్పడం, దట్ షోస్ హిస్ మోడెస్టీ. అయినా చూసినంత మాత్రాన్ని చేయలేము, చెయ్యగలగాలి. ఇవాళ ఒక అలీ ఉన్నాడు. అలీ నేను కలిసి చేసిన క్యారెక్టర్స్, సురేష్ ప్రొడక్షన్స్లో ఎన్ని క్యారెక్టర్స్ చేసాం, చేసినప్పుడు వాటికి ఒక బ్యాలెన్స్ చేసే ఆర్టిస్టులు ఉండాలి. ఆ బ్యాలెన్స్ చేసే ఆర్టిస్టులు ఉన్నప్పుడు దానికి అది పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకుంటారు. దాన్ని తూకం వేసేవాడు ఎవడంటే డైరెక్టర్. ఇంతమందిని అంతమందిని మన ఇంట్లో ఒకళ్ళిద్దరు గెస్ట్లు వస్తే గిల్లా గిల్లా కొట్టుకుని ఎప్పుడు వెళ్తారు? మీకు ఎలా ఉండేది గురుగారు అప్పుడు? మీరు అప్పుడు కూడా ఈవీవీ గారు దాంట్లో ఇలాగే మేము ఇప్పుడు ఒక 35 ఆర్టిస్టులు చేసాం. నాకు తెలిసి అలీబాబా రజనీ దొంగలు అప్పుడప్పుడు మొత్తం ఇంత బ్యాచ్ ఉండేవాళ్ళు కదా, మీకు ఎలా ఉండేది ఆ రోజుల్లో? ఆ రోజుల్లో ఎవరికి వాడు బాగా చేసి డైరెక్టర్ దృష్టిలో పడిపోయి బా ఏం చేశాడు వీడు అని ఆ రోజు సాయంత్రం ప్యాకప్ అయిన తర్వాత, అరే భలే చేసావు రా అలీ, అరే భలే చేసావు అలీకి అసలు డైలాగే లేదు. అంటాడేంటో అలీబాబా అనేది డైలాగ్ లేదు, ఎప్పుడొచ్చినా అదే మాట్లాడు. అయినా సరే కామెడీ పండించాలి. ఇట్లాగా టోటల్లీ నాకున్న స్మాల్ ఎక్స్పీరియన్స్తో ఒక మాట చెప్పగలను. మన తెలుగులో ఉన్నంతమంది కమెడియన్స్, ఊరికే కమెడియన్స్ అంటే కమెడియన్స్లా ఉంటాం కాదు, ఎవడి స్టైల్ వాడితో పండించగలిగిన కమెడియన్స్ మిగతా సౌత్ ఇండియన్ ఫిలింలో కానీ ఇండియన్ ఫిలింలో కానీ ఎక్కడ ఏ ఇండస్ట్రీలో లేరేమో అన్న భావన కలుగుతుంది. గ్రేట్. మై రిక్వెస్ట్ ఈజ్ టు ది తెలుగు ఫిలిం ఫీల్డ్, పర్టికులర్లీ కమెడియన్స్ లేకపోయినా పర్వాలేదు కానీ సినిమాలో కామెడీ ఉంచండి. సూపర్. ఆ కామెడీ ఉండాలి, నవ్వుకోవాలి, హాయిగా ఉండాలి. ఎక్కడన్నా ఒకసారి నవ్వుకుంటే చాలా బాగుంటుంది అనేది, ఎక్కడన్నా ఒకసారి నవ్వుకోవడం ఏంటి, ఈ 2 అంతా ఖాళీగా ఉన్నాం మొత్తం అంతా నవ్వుకోండి అని పంచిపెట్టాడు మన రావిపూడి. దాన్ని భుజాన వేసుకుని వీళ్ళిద్దరూ, దాంతోపాటు ఆయన ఉన్నాడు ఎవరు, మన రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన కానీ అందరూ, ఆల్మోస్ట్ ఆల్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఇంతమందిని పెట్టి ఈ వీళ్ళందరినీ మలయటం అంటాను చూడండి, ఒక మంద అరుస్తుంటే తప్ప అందరూ రారు. వీళ్ళందరితో చక్కగా ఒక అద్భుతమైన సినిమా తీసి, నేను ఒక సినిమా గురించి నన్ను పిలిచారు కాబట్టి చాలా గొప్ప సినిమా అండి ఇదని చెప్పడం కాకుండా, ఎవ్రీబడి ప్రతి వాళ్ళు అనుభవించి పలవరించే సినిమా. సార్, ఇప్పుడు నాకు వెంకీ గారితో, చిరంజీవి గారితో ఇప్పుడు ఇదే మెగా ఫ్యామిలీ వారు. సో వీళ్ళిద్దరితో మీరు చాలా అసలు మామూలు సినిమాలు చేయలేదు. నాకు ద బెస్ట్ ఏంటంటే అబ్బాయి గారు, వెంకీ గారితో టైమింగ్. అవును. అసలు అరే ఓబిగా ఓసారి పంప్ సెట్ దగ్గర చూసావా, నేను అవుతున్నావు, నేను ఏం చెప్పాను నీకు, ఓసారి పంప్ సెట్ దగ్గరికి వెళ్ళి వచ్చా ఇదంతా కూడా ఉండదు అన్నాను. వెళ్ళావు నేను శ్రీరామచంద్రు ఉండి అన్నావు, ఇప్పుడు ఏమైంది చూడు. ఈతోటి కాంబినేషన్ లో చాలా సినిమాలు అనగానే దానికి ఏ రియాక్షన్ వాళ్ళో తెలియదు ఎదురుగా, అలా ఇలాగా ఎవరి స్టైల్ వాళ్ళది. చిరంజీవి గారు, చిరంజీవి గారు కామెడీ అంటే ఆయనతో ఒక స్టైల్, ఆహా ముక్కు మీద ఎలిపెట్టి నన్ను గుర్తుపట్టి నన్ను గుర్తుపట్టి రఫ్ఫడి చేస్తామంటాడు ఆయన. ఎవరి స్టైల్ వాళ్ళది, నాగార్జున గారు కానీ బాలకృష్ణ గారిని, వీళ్ళందరిది ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్లో కామెడీ పండించిన. అంటే వీ హ్యావ్ గాట్ దట్ ఒక స్టఫ్ ఉన్న హీరోస్ కానివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి, కమెడియన్స్ కానివ్వండి, వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీ బిలాంగ్ టు తెలుగు ఫిలిం ఫీల్డ్. 1985 నుంచి 95 వరకు గురూజీ, అసలు కామెడీ అనే దానికి ఒక గోల్డెన్ ఎరా. కామెడీ సినిమాలు ఆ జనరేషన్ ఆ గ్యాప్ లో వచ్చినంతగా మళ్ళీ రాలేదు. అప్పుడు ప్రతి సినిమాలో అప్పుడు బ్రహ్మానందం గారు లేకుండా
మేము సినిమా చేసేవాళ్ళం కాదు ఫస్ట్ థింగ్ అలాగానే ముందు ఆయన ఉన్నారా ఉంటేనే చేస్తాం అది అండ్ నాకైతే కెరియర్ మొత్తం అబ్బాయి గారు ఇంట్లో అలవాటి ఇంట్లో ప్రతి సినిమాలో మధ్యలో ఇక విచి అంటే ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క స్టైల్ ఉండదు గురుగారు. జంజాల గారిది ఒక స్టైల్, ఈవీవి గారిది ఒక స్టైల్, కృష్ణారెడ్డి గారిది ఒక స్టైల్, నమో వెంకటేశాలు అసలు టోటల్ గా బట్టలు తీసే నూనెలు రాసుకుని ఏంటో మేము చేయటం అంటే కమెడియన్స్ మాకు అలవాటే సరే ఈయనకి చెప్తే కానీ బెస్ట్ పార్ట్ ఆఫ్ వెంకటేష్ గారు వాట్ ఐ ఫైన్ ఇన్ హిమ్ ఈస్ వాట్ డైరెక్టర్ సెట్ ఓకే డైరెక్టర్స్ వరల్డ్ ఈజ్ అన్ ఆర్డర్ అతను తెలుసు ఏం చేయాలో ఏం చేయించుకోవాలో అని నాలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఇన్ని సినిమాలు మేము చేస్తూనే ఉంటాం కదండి రా బ్రహ్మ కూర్చో అనుకోండి అది ఇది అని ఏదో మాట్లాడుకుని ఏదో ఎక్స్ప్రెషన్స్ అయిన తర్వాత వస్తాయి అనుకోండి మనం అంటే ఆయన మీరు అన్నట్టు గురూజీ లొకేషన్కి వచ్చాక నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను స్టార్ ఇమేజ్ అనేది అసలు క్యారీ చేయరు అంటే ఇట్స్ ఏ కంప్లీట్ యాక్టర్ దట్స్ ఆల్ అవును నేను ఆ సినిమా చూశాను అండ్ నేను గట్టిగా మాట్లాడితేనేమో మీరు గట్టిగా మాట్లాడుతున్నారేంటి అని మీరేమో నలుగురు ఉన్నారు నేను ఒక్కడనే కాబట్టి నేనేం మాట్లాడలేను అనుకోండి మాట్లాడండి కాదు కాదు సార్ ఏం మాట్లాడతాం సార్ ఎప్పుడో లేడీస్ ఉన్నారు లేడీస్ డామినేషన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే తత్తయ్య అని ఎవరి కళ్ళలో అంటారేంటి ఆ మాత్రం మెయింటైన్ చేయలేరా ఆ మాత్రం మన మగతనం చూపించలేరా ఎదురు తిరగలేరా మగతనం తొక్కే సెక్రటరీ మోయ్ అంటే ఎవడికోడు సైలెంట్ అయిపోవాలి మరే రమ్మో మగతనం ఇలా తొక్కేస్తే కాళ్ళ కింద కాళ్ళ కింద గిల్ల 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 కొట్టుకోవాలి నువ్వేంటి మరి నేనేంటి ఒకసారి చూడు చూస్తాను చూడు చూడవయ్యా చూడు ఏంటి చూపిటా గురుగారు ఈ సామాను గట్రా కాబట్టి అర్థమైందిరా వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు నాకితే నాకే అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి ఆయన లేకపోతేనేం బాబు నువ్వున్నావుగా నువ్వే దగ్గరుండి చందు చర్ల పెళ్లి జరిపించాలి ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతాను అన్నావు చూడు గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది డామినేషన్ డామినేషన్ చాలా బాగుంది సార్ చాలా బాగుంది ఎట్లా పెట్టారు ఇది పట్ట గురుగారు ఓహో ఏది కదిలితే వాడికి ఒక కౌంటర్ ఇద్దామని పెట్టినట్టున్నారు కదా ఓకే 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 మరి రెచ్చిపోతారు కదా అప్పుడప్పుడు లేదు లేదు ఊరికేదో అట్లా అంటుంటాం అంటే అంతేగాని మనం ఎందుకు రెచ్చిపోతాం మనకు తెలియదా మన ఇళ్ళ దగ్గర మనం ఎలా ఉంటాం అది అందరు బయట అడుగుతున్నారు అందరూ ఒక్కటే సార్ అదే నేను పాపం 3 క్యారెక్టర్స్ మార్చాడు ఆయన నా కోసం ఒక క్యారెక్టర్ అనుకున్నారు ఆ క్యారెక్టర్ దొరకలేదు అంటే అప్పుడు కరోనాలో ధైర్యం చేసి వెళ్ళాలంటే కొంచెం భయం వేసింది ఆ తర్వాత అది ఆగాను మీరు యూఆర్ ఆల్ యంగ్స్టర్స్ కాబట్టి కొంచెం మీరు వెళ్ళగలిగారు గబుక్కుని అక్కడికి వెళ్ళే అని అనుకోండి రే బ్రహ్మానందంలో మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ మార్చాడు అది కాకుండా బ్రహ్మానందం గారు మీరు ఈ క్యారెక్టర్ అన్న చేయాలండి సో ఐఎమ్ వెరీ సారీ డైరెక్టర్ గారు నిజంగా మీరు నా ఎడలో చూపించిన అభిమానానికి ప్రేమకి అంటే మీరు కూడా ఉండుంటే ఇంకా కంప్లీట్నెస్ ఉండేది బాగా కామెడీ ఉంది అందుకో కమెడియన్స్ బొచ్చలో రాయకండి సార్ ఏంటి సార్ అది అసలు మరీ రేజీకట అసలు ఇరగదీసలు ఒక ఒక వేవ్ లాగా నవ్వుతున్నారు జనం అదొకటి గురుజీ ఇప్పుడు కామెడీ అనగానే జనరల్గా డైలాగ్ ఎంత ఇంపార్టెంటో రియాక్షన్ అంత ఇంపార్టెంటో నాకు తెలిసి ఎక్స్ప్రెషన్స్ అనేది కామెడీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి సో డైలాగ్ కంటే కూడా సో మీరు కానీ అలీ గారు కానీ వెంకటేష్ గారు అయితే ఇంకా దాన్ని సెకండ్లో 10-15 ఇచ్చేస్తారు అంటే వీళ్ళందరే నాకు ఇన్స్పిరేషన్ నేను టు బి ఆనెస్ట్ అసలు మీరు చేసిన ఎక్స్ప్రెషన్ అంటే అది నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి మీకు అనిల్ రావిపూడి అనే ఆఫ్టర్ ఆల్ ఈస్ యంగ్ బాయ్ ఇతను ఇంత కామెడీ ఎట్లా వచ్చింది అని అంటానికి నేను అతనంటే చాలా గొప్ప దర్శకుడు తర్వాత సినిమాలో వేషం ఇస్తాడు కదా ఇలా అని చెప్పడం కాదు ఒక్క విషయం
మేము చేసిన సినిమాలు, మనం చేసిన సినిమాల్లో ఏ సీను ఎక్కడుంది, మనం ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చాము, ఏ డైలాగ్స్ మొత్తం చెప్పేయగలరు. అంటే ఆ మధ్యప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ మీటింగ్లో ఒక కామెడీ ఇతను హరీష్ శంకర్ ఇద్దరు చేశారు, చచ్చిపోయాం వాళ్ళ చూసినప్పుడు. అంటే ఆ కామెడీ టైమింగ్ అలా తెలుసు కాబట్టి మ్యాక్సిమం మన దగ్గర నుంచి ఎంత స్క్వీచ్ చేయాలో అంత స్క్వీచ్ చేయగలిగిన వాడు హీ గాట్ ది అంటే చెంచాల గారి ఇంపాక్టు, మిగతా డైరెక్టర్స్ ఇంపాక్ట్ మొత్తం అతని దగ్గర పెట్టుకొని దాన్ని ఇక్కడ పెర్ఫామ్ చేశాడు అనిపించింది. గ్యాదరింగ్కి వెళ్తే ఫస్ట్ ఇది అడిగారు సార్ సినిమా చాలా బాగుంది, బ్రహ్మానందం ఒక్క ఆయన ఉండుంటే అన్నట్టు లేకపోవడం అది అతనికి తెలుసు. ఏదైనా లాస్ట్లో గురుగారు క్లైమాక్స్లో ఒక సీన్ ఉంది, ఒకటి మీరు వచ్చి అలా దర్దర్ ఆడించి వెళ్ళిపోతారండి అన్నాడు. పెట్టితే వీడిని ఏదో రకంగా లాగొచ్చనే సంగతి తెలుసు. బట్ నేనే కోవిడ్ కోవిడ్ చిన్నది ఎందుకు వచ్చిందిలేండి, ఆ తర్వాత మళ్ళీ మనం చేసుకోవచ్చు కదా అని ఆగాను. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ ఫర్ దట్ ప్రాబ్లం. గురించి మీరు నారప్ప టైపులో థియేటర్లో కనపడాలనే థాట్, ఈయన వకీల్ సాబులాగా ఈయన కనపడాలనే థాట్ ఆయనకి వచ్చి ఏది ఎంతవరకు పట్టుకొని దాన్ని పిండగలమో అంత పిండి దాని దగ్గర నుంచి యూ గాట్ ఎక్స్ట్రాడినరీ అప్రోవర్ ఇన్ ది థియేటర్ పర్టికులర్లీ నారప్ప గెటప్లో. ఎందుకంటే ఫ్యాన్స్ అందరికీ అయ్యో మేము థియేటర్లో చూడలేకపోయాం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం అంటే దట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. క్లాప్స్ అంటే షాక్లో ఉన్నారు, ఈ క్యారెక్టర్ వచ్చింది మీరు చెప్పడం సినిమా ఓటీటీ వెళ్ళింది కదా బా, ఫ్యాన్స్ చూడలేదు కదా, చూస్తే ఎంజాయ్ చేస్తారు. దాంతో ఇక ఫ్యాన్స్ కానీ అన్న ప్రేక్షకులు అందరూ తెగ బాగా మళ్ళీ వకీల్ సాబ్ రాగానే క్యారెక్టర్ వేరియేషన్ కూడా ఇలా వెళ్ళి ఇలా గెటప్ మార్చి వచ్చేసరికి మళ్ళీ అదే టెంపో అదే ఇది మార్చిన థ్రిల్లింగ్ అనిపించింది. ఎవరికి వాళ్ళు చాలా ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఏమో ర్యాంబో గెటప్ వీడు ర్యాంబో, వీడు ర్యాంబోలు, మైకేల్ జాక్సన్లు ఇట్లాంటివన్నీ బ్రూస్లీ తగిలించి బ్రూస్లీ అంటే ఇంకా అసలు టోటల్గా స్పెషలిస్ట్ మన ఆలీ ఆలీ ఆలీబాబా అడడం దొంగల్లో ఈ రెండు స్టిక్స్ ఇలా కొడతాడు అది చేశాడు, అది చేసి ఆ భాష మాట్లాడేవాడు ఎవరికి అర్థం కాదు కాబట్టి ఒకసారి మాట్లాడలేదు. ఆయన సూపర్గా చేస్తే ఆయనని నేను హిందీలో మళ్ళీ నేను చూడలేదండి, బాగుంది బాగా చేశారా? ఇట్స్ వెరీ గుడ్ మ్యాన్. యా మిస్టర్ అనిల్ రావిపూడి డిడ్ గుడ్ మ్యాన్. అనిల్ రావిపూడి అంటానికి అనిల్ రావిపూడి అది వాళ్ళకు కూడా రాదు, వాళ్ళకే రాదు. సో డైలాగ్ కంటే రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. మన ఎక్స్ప్రెషన్ తోటి ఎదుటోడిని మనం లేపొచ్చు పడేయచ్చు. సో అలాంటిది ఎక్స్ప్రెషన్స్ మీరు ఎలా ఆయన కాంబినేషన్లో అయితే ఇద్దరు మోయటం ఎలాగో చూపిస్తారు, చూపించవచ్చు. ఇప్పుడు మీరేం చేస్తారంటే గురుజీ, మీరు ఇక్కడికి వచ్చి ఇది ఒక టాపిక్ మీద ఉపన్యాసం ఇవ్వండి, మేము నలుగురు కూర్చుని మిమ్మల్ని మీకు తెలియదు మేము మోస్తున్నట్టు, మరి మీరు దానికి రెచ్చిపోతారు ఇంకా బాగా మాట్లాడుతున్నారేమో. ఎవడకోడు బీట్ల బీట్ల కింద వెళ్ళిపోయేటప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడతారు అనేది దాన్ని అలా కాదు. అప్పుడు మీరు ఒక స్టేజ్లో తగ్గించుకుని మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు సెటిల్ అయ్యి కూర్చుంటారు. మీరు ఇక్కడికి వస్తారా? వస్తాను. రావాలి లేకపోతే ఎందుకంటే మీతోటి పెట్టుకోవడం చాలా పెద్ద విషయం, మామూలుడు కాదు. అమ్మా ఈరోజు మరి మన ఊరిలో క్రీడోత్సవాలు సో ఈరోజు మన క్రీడోత్సవాలకి ముఖ్య అతిథిగా వచ్చిన ఆలీ గారు, సో ఆయన గురించి గొప్పగా చెప్పాల్సిన పని ఏం లేదు. రే ఇదిగో నువ్వు కడుపుకి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు రా, నువ్వు మాట్లాడుతున్నావు కదా అయ్య గారు ఇక్కడ. మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. మీరు అరిచింది నన్ను
చెప్పు తీసి కొడతాను ఎవడన్నా నోరెత్తాడండి. ఏ అర్థం కాకపోతే అరుస్తారా? సైలెంట్గా ఉండలేరా? సో క్రికెట్ అనేది ఒక ఆట విడుపు, మరి బ్యాటింగ్ అనేది చాలా. సో రోజు రిహా మనకి డైలీ ట్రైనింగ్కి వెళ్ళి మీరు పిల్లలందరూ క్రికెట్ నేర్చుకొని చక్కగా ప్రావీణ్యం సంపాదించి రాష్ట్రంలో దేశ స్థాయిలో అటు రంజీలు ఇటు ఐపీఎల్స్ ఇకపోతే ఫారెన్ క్లబ్లు పోతే ఫారెన్ క్లబ్లు బాగుందండి. సో ఇలా క్రికెట్ ని మీరు దేశ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళి మరి కోపం మరి ఏమండి మీ కోపం ఇందాక గబుక్కున హర్ట్ అయ్యారు ఇప్పుడు మీరు ఆపకపోతే ఫినిషింగ్ మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు అదే మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు అదండి. చివరిగా ఈ సభకు వచ్చిన అందరికి ధన్యవాదములు. ఎప్పుడు ఇలాంటి స్పీచ్ ఇంకెక్కడ ఎప్పుడు ఇవ్వద్దు సార్, ఎందుకంటే మా వరకే ఈ జ్ఞానం సరిపోద్ది, మిగతా వాళ్ళు ఎవడు పంచుకోవడానికి వీల్లేదు. గురుగారు ఇప్పుడు F3 సినిమా మొత్తం చూసి తెలుగు ప్రేక్షకులంతా నవ్వుకుంటున్నారు, ఈరోజు మీరు వచ్చి ఆ నవ్వుని నవ్వుకున్న గౌరవాన్ని నవ్వుకున్న వాల్యూని మాకు చెప్పి సో సినిమాని మా సినిమాని సక్సెస్ని మాతో పాటు ఎంజాయ్ చేయడానికి వచ్చారు. సో చాలా హ్యాపీ గురుగారు, మీరు మా టీమ్కి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు ఐ సో హ్యాపీ. ఐ లవ్ యూ గురుగారు. త్వరలో అంటే మీ నిన్న బ్రహ్మానందం గారితో మాట్లాడుతూ ఆయన్ని ఇంతవరకు మనం ఒకలా చూసాం సార్, ఒక గొప్ప పాత్రలో చూడబోతున్నాం అండ్ ఐఎమ్ గోయింగ్ టు విట్నెస్ రంగమార్తాండ. సో బ్రహ్మానందం గారు అంటే ఇంతవరకు మనల్ని నవ్వించారు, సో ఆయనలో ఉన్న ఇంకొక కోణం మేము త్వరలో చూడబోతున్నాం. యూఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. సో మీ బిట్స్ని సరదాగా మీకోసం మేము రీక్రియేట్ చేసి చేద్దాం అనుకుంటున్నాం. ఒక బిట్. గుర్రులు కూర్చుంటో మాసోలేసా పొలాసా నీసిక్కి సిమ్మలి అండిసి కాటర్ కంటో ఇంత శాట ఇంత మాసోరే కిందరి కారు కూర్చుకి నీసిక్కి కండో కీరని మాట ఇంత శాట ఇంత జూమాని మింజుంబ్రాయిని సదస్సు నటశ్రీ బెళ్ళ తాంబోదుని సుత గచ్చల బాబు కాటర్ వల్లి కండో నీసిక్కి సిమ్మలి ఇంత శాట ఎంత పరిస్థితి లే ఎనీవే మళ్ళీ ఒకసారి మీ F3 ద్వారా ఇంత బ్రహ్మాండమైన హాస్యాన్ని మీ చేతులతోటి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి పంచిపెట్టినందుకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మా కామెడీ కుటుంబం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.